హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి క్షేత్రానికి వచ్చాను. ఆ ఆలయ విశేషాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ నా దాకా పంపించండి. మరి ఎక్కువ లైక్ చేయకుండా మన ఆలయ విశేషాలు చూద్దాము, రండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి గుడి, వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ముందుగా వారి గోడలపైన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి చరిత్ర తెలుగులో రాసి ఉంది, అలాగే తమిళ్లో కూడా రాసి ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా రాసి ఉంది. ఇక్కడ ఈ గుడికి ఎక్కువగా తమిళియన్స్ కూడా ఎక్కువగా ఈ గుడికి వస్తూ ఉంటారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ గుడికి వెళ్ళడానికి రైల్వే మార్గము, రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. ఇది హైదరాబాద్ చెన్నై హైవేలో ఉంది. అలాగే శ్రీహరికోటకి చాలా దగ్గరగా ఉంది, అంటే షార్ అంతరిక్ష నౌక కేంద్రానికి చాలా దగ్గరగా ఉంది. ఈ స్థల పురాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుమారుగా 400 సంవత్సరాల క్రితము ఈ గుడి ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంటే 10వ శతాబ్దంలో కొంతమంది పశువుల కాపరి ఒక నదికి వెళ్ళారట, కళింగ నదికి. అందులో ఒక పశువుల కాపరి ఒక నదిలో సుడిగుండంలో ఇరుక్కున్నాడట. అప్పుడు ఏదో ఒక వింత శక్తి, ఒక రాయి లాంటిది అతన్ని పట్టుకుని పైకి వచ్చాడట. తర్వాత పైకి వచ్చి చూస్తే అది అమ్మవారి ఆకారంలో ఉందని చెప్తున్నారు. అప్పుడు చుట్టుపక్కలున్న గ్రామస్తులు వచ్చి ఆ అమ్మవారిని వెలికి తీశారు, దాన్ని ప్రతిష్ఠించాలని ప్రయత్నించారు. కానీ అమ్మవారు కదలలేదు. అప్పుడు వాళ్ళు అమ్మవారికి బాగా పూజలు చేశారు. మళ్ళీ పక్క రోజు వచ్చి చూస్తే అమ్మవారు దక్షిణ వైపు తిరిగి ఉందట. అందుకని అమ్మవారిని దక్షిణకాళి లేదా చెంగాళి, అలా కాలక్రమేణా చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిగా ప్రసిద్ధి చెందారు. మరో వింత విశేషము ఏంటంటే, ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఒక మాను తీసుకొచ్చి దాన్ని తలుపులు చేద్దామని నిర్ణయించుకున్నారంట, కానీ చేయలేకపోయారు. పక్క రోజు గ్రామస్తులకి అమ్మవారు కళ్ళలో కనిపించి, నాకు ఈ గుడికి తలుపులు కట్టకండి, ఎందుకంటే నేను భక్తులకు 24 గంటలు దర్శనం ఇస్తాను, కాబట్టి తలుపులు కట్టకండి అని చెప్పారట. అది ఇప్పుడు పెద్ద మానే పెద్ద వృక్షమై అక్కడే గుడి ప్రాంగణంలోనే ఉంది. ఇది ప్రధాన ద్వారము. ఇక్కడి నుంచి మనము గుడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు. ఈ దగ్గరలో శ్రీహరికోట ఉందని మనం అనుకున్నాం కదా. ఇక్కడ ఉపగ్రహాలు లాంచింగ్ ముందు, శాటిలైట్ లాంచింగ్ ముందు అక్కడున్న సైంటిస్టులు ముందుగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకుని అప్పుడు వాళ్ళు రాకెట్ లాంచింగ్ చేస్తారట. అంతేకాదు, చుట్టుపక్కలున్న చాలా గ్రామాల నుంచి ఈ అమ్మవారి దర్శనార్థానికి వస్తూ ఉంటారు. వారు చెప్పడము ఏమిటంటే, వారి కోరికలు తప్పకుండా తీర్చే అమ్మలగన్న అమ్మ మా చెంగాలమ్మ తల్లి అని అక్కడ భక్తులు వచ్చిన స్థానికులకి చాలా ప్రగాఢ విశ్వాసం, నమ్మకము. రండి, మనం ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాము. ఇది ప్రవేశ ద్వారము. ఇక్కడే అమ్మవారు ఉన్నారు. ఇది పెద్ద ద్వారము. ఇక్కడే అమ్మవారిని మనము దర్శనం చేసుకోవచ్చు. నేను కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతో ఆనందానికి లోనయ్యాను. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఏటా దసరాకి, విజయదశమికి, దుర్గాష్టమికి లేదా ఏదైనా పెద్ద పెద్ద పండగలకి ఎప్పుడూ కూడా ఇక్కడ పెద్ద పెద్ద ఉత్సవాలు, చండీయాగాలు, హోమాలు
అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా వీలు చేసుకొని, వీలు కుదుర్చుకొని శ్రీ చెంగాళమ్మ అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ కోరికలన్నీ తీర్చుకోండి. ఆ అమ్మవారి దయకు, కృపకి పాత్రులు కాండి. చూశారు కదా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి గుడి విశేషాలు. మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం. సో తప్పకుండా నా వీడియో లైక్ చేయండి, మంచి కామెంట్స్ నా దాకా పంపించండి. అప్పటి వరకు నమస్తే.